అందరికీ నమస్కారం. అయితే ఈరోజు నేను చెప్పే టాపిక్ మీకు చాలా యూజ్ అవుతుంది, కాబట్టి ప్రతి ఒక్కరు ఈ వీడియో కంప్లీట్గా చూడండి, మీకంటే ఒక ఐడియా అవేర్నెస్ అనేది వస్తుంది. అంతేకాదు ఇప్పటివరకు మన ఛానల్ అనేది ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్, పక్కనున్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి యూజ్ అవుతుంది అనుకుంటే వాళ్ళకి కూడా షేర్ చేయండి. మన ఛానల్ ఎందుకు సబ్స్క్రైబ్ చేసుకోవాలి అని అంటే, నేను ఫర్దర్గా మోస్ట్ ఐఎంపీ క్వశ్చన్స్ అవ్వచ్చు, మీకు ప్రతి సబ్జెక్ట్లోని మోస్ట్ ఐఎంపీ క్వశ్చన్స్ అనేది అప్లోడ్ చేస్తాను, అంతేకాదు వాటికి సంబంధించి సొల్యూషన్స్ కూడా అప్లోడ్ అనేది చేస్తాను. ఓకేనా? అయితే ఈరోజు మన టాపిక్ ఏంటి అంటే పబ్లిక్ ఎగ్జామ్ ప్రాక్టికల్స్. మీకు చాలా మందికి చాలా కాలేజెస్లో ప్రాక్టికల్స్ అంటే ఏంటో అనేది ఇప్పటి వరకు కూడా తెలియదు. అసలు రికార్డ్స్ ఏంటి, అసలు ఎన్ని ప్రాక్టికల్స్ ఉంటాయి, అసలు ప్రాక్టికల్స్ అంటే ఏంటి, ఇలాంటివన్నీ కంప్లీట్ డీటెయిల్స్ అనేది మనం ఈ యొక్క వీడియోలో తెలుసుకుందాం. అయితే నేను మీ నుండి ఏదైనా ఆశిస్తున్నాను అంటే కేవలం మీరు ఇచ్చే ఒక లైక్, మరియు ఇప్పటివరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్. ఓకేనా? అయితే మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, ఈ ప్రాక్టికల్స్ అనేది మీకు చాలా కాలేజెస్లోని, ఇప్పుడు కార్పొరేట్ కాలేజ్ అవ్వచ్చు, లేదంటే గవర్నమెంట్ కాలేజ్ అవ్వచ్చు, లేదంటే ప్రైవేట్ కాలేజ్ అవ్వచ్చు, కొన్ని కాలేజెస్లోని మీకు చెప్పరు ప్రాక్టికల్స్. ఎందుకు చెప్పరు అంటే ఇవి కాలేజెస్ మీద కూడా ఆధారపడి ఉంటాయి. చాలా కాలేజెస్లోని అసలు ప్రాక్టికల్స్ చేయడానికి ల్యాబ్స్ కూడా ఉండవు, మరి వీళ్ళు ఏ విధంగా చేయాలి. కానీ ప్రాక్టికల్ ల్యాబ్స్ ఉన్నా లేకపోయినా సరే మనకి రికార్డ్ వర్క్ అనేది ఉంటుంది. అంతేకాదు మీకు ఫిజిక్స్ పరంగా ఎన్ని మార్క్స్, అదేవిధంగా కెమిస్ట్రీ పరంగా ఎన్ని మార్క్స్, అసలు రికార్డుకి ఎన్ని మార్క్స్, నెక్స్ట్ మనం వేసే డయాగ్రామ్స్ కావచ్చు, లేదు అని అంటే వైవా ఉంటుంది, ఇలాంటివన్నీ కూడా మీకు ఏ విధంగా ఉంటాయనేది ఈ ఛానల్లో నేను అప్లోడ్ చేస్తాను. అంతేకాదు మీరు ఇంకా తెలుసుకోవాల్సింది ఏంటి అంటే పబ్లిక్ ప్రాక్టికల్స్ గురించి మీరైతే ఎటువంటి టెన్షన్ పడవలసిన అవసరం లేదు, ఇవి మీ కాలేజ్ మీద ఆధారపడి ఉంటుంది. చాలామంది ఎగ్జామ్ ఫీజ్, ప్రాక్టికల్ ఎగ్జామ్ ఫీజు అంటారు, లేదు అని అంటే ప్రాక్టికల్స్ రికార్డ్ వర్క్ ఇచ్చేటప్పుడు మీకు కొంత ఫీజ్ అనేది కట్టించుకుంటారు. ఇవి వాళ్ళు అంటే మీరు ఏ కాలేజ్ చదువుతున్నారో ఆ ప్రిన్సిపల్స్ అవ్వచ్చు, కరస్పాండెంట్స్ అవ్వచ్చు, వాళ్ళు గవర్నమెంట్కి కడతారు. కాబట్టి ఈ ప్రాక్టికల్స్ గురించి మీరైతే ఎటువంటి టెన్షన్ పడవలసిన అవసరం లేదు. బట్ రికార్డ్స్ అనేవి కంపల్సరీ రాయాలి, మీరు రికార్డులు రాయాలి. వాట్ ఒక వాల్యూస్ ఇవన్నీ కూడా ఉంటాయి. ఇవి వీటి గురించి, దేని గురించి మీరు టెన్షన్ పడొద్దు. నేను ఈ యొక్క వీడియోలోనే చెప్తే మీకు టైం అనేది సరిపోదు, కాబట్టి నా ఫర్దర్ వీడియోలోనే మీకు పూర్తిగా ఇలాంటి డీటెయిల్స్, అసలు ఏ ప్రాక్టికల్ ఏ విధంగా ఉంటుంది, ఇలాంటివన్నీ కూడా అప్లోడ్ అనేది చేస్తాను. కాబట్టి మై డియర్ స్టూడెంట్స్, మీరైతే ఎటువంటి టెన్షన్ అనేది పడకండి, ఇది కాలేజెస్ మీద ఆధారపడి ఉంటుంది. ఇట్ ఈస్ నాట్ యూ, మీకు సంబంధించింది కాదు, ఇది కాలేజీకి సంబంధించింది. మీరైతే ఎటువంటి టెన్షన్ పడవలసిన అవసరం లేదు. చాలా మందికి చాలా అంటే ఇప్పుడు బాగా చదివిన వాళ్ళు అంటే కాలేజ్లో అది సెకండ్ ఇయర్స్ ప్రతి ఒక్కరిలోని టాపర్స్ అనే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి 30కి 30 వేస్తారు, అది ఫిజిక్స్ అవ్వచ్చు లేదంటే కెమిస్ట్రీ అవ్వచ్చు. అదేవిధంగా బిలో యావరేజ్, యావరేజ్, అబో యావరేజ్ ఉంటారు కదమ్మా, వీళ్ళకి కూడా ఎంత వేయాలి ఏంటనేది కాలేజెస్ మీద ఆధారపడి ఉంటుంది. ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, మీ యొక్క ఫిజిక్స్ ఫ్యాకల్టీ అవ్వచ్చు లేదంటే కెమిస్ట్రీ ఫ్యాకల్టీ అవ్వచ్చు, వీళ్ళ దగ్గర జాగ్రత్తగా ఉండండి. మీరు వీళ్ళ దగ్గర జాగ్రత్తగా ఉన్నట్టయితే మీకు మంచి మార్క్స్ వేసే ఛాన్స్ అనేది ఉంటుంది. కాబట్టి మై డియర్ స్టూడెంట్స్, ప్రతి ఒక్కరు మీ యొక్క ఫిజిక్స్ ఫ్యాకల్టీ అవ్వచ్చు లేదంటే కెమిస్ట్రీ ఫ్యాకల్టీ అవ్వచ్చు, వీళ్ళ దగ్గర జాగ్రత్తగా ఉండండి. దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ప్రతి ఒక్కరు. కాబట్టి మీరైతే ఎటువంటి టెన్షన్ అనేది పడకండి. ఓకేనా? నేను ఫర్దర్ వీడియోస్లోని వీటికి సంబంధించి అన్ని ప్రాక్టికల్స్ అనేది అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్.